ప్రతినిధి 2 సినిమా మొదటి షో విడుదలైంది. ప్రస్తుతం సినిమాను చూసిన అభిమానులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్లో ఈ సినిమాను మొదటి షో ఉదయం 11:40 వేయడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం సమయం అవుతుంది. అసలు సినిమా ఏ విధంగా ఉంది, కథ నచ్చిందా లేదన్న విషయాన్ని అభిమానులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి సినిమా, ఏం నచ్చింది మీకు? అసలు జర్నలిజం ఇంకా బతుకుంది అనే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మూర్తి గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ నిర్మాతలకు మంచి కథనాన్ని ఎంచుకొని నిర్మించినందుకు నిర్మాతలకి, సురేందర్ బాబుకి, మిగిలిన వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలండి. ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ సినిమాని చూడాలి. జర్నలిస్ట్ అనేవాళ్ళు సమాజానికి ఎంత పనికొస్తారు అనేది దీనిలో చాలా అద్భుతంగా చూపించారు. ఇంకొకటి, ఓటు అనేది మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది, 5 ఏళ్లలో ఓటు యొక్క విలువ చూపించారు. ఈ రెండు కథనాలు చాలా భిన్నంగా కొత్తదనాన్ని చాలా మూర్తి గారిని సృజనాత్మకంగా చూపించారండి. పాటలు కూడా గల్లా ఎత్తు అనేది చాలా బాగుంది. లవ్ కూడా దీంట్లో కొద్దిగా ఇచ్చేశారు. మూర్తి గారు ఈ సినిమాని ఇంకొద్దిగా ముందరగా నిలిచేసుంటే చాలా బాగా అద్భుతంగా ఉండేది సినిమా. ప్రతి ఒక్కరూ ఓటుకు ముందే మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ సినిమా చూడాలని చేతులు జోడించి చెబుతున్నామండి. మీరు చెప్పండి, నారా రోహిత్ యాక్షన్ ఏ విధంగా ఉంది సినిమా? ముందు చూసిన సినిమాలలో కంటే కూడా దీనిలో చాలా బాగా యాక్ట్ చేశారు. అదేవిధంగా స్టోరీ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. జర్నలిజం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కదా, ఆ మెసేజ్ ఏం నచ్చింది మీకు క్యారెక్టర్? మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఫస్ట్ జర్నలిజం మెయిన్ పాయింట్ వచ్చి జర్నలిజం మాత్రమే. ఫస్ట్ జనాల కంటే కూడా ఈ సినిమాను చూడాల్సింది జర్నలిస్ట్లే. ఫస్ట్ జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి, ఏది కళ్ళకి కట్టినట్టు ఎలా ఖచ్చితంగా చూపించాలి అనేది ముఖ్య పాయింట్గా తీసుకొని చాలా బాగా తీశారు సినిమా. మెయిన్ ఇంకో పాయింట్ ఏమంటే ఇక్కడే ఉంది, ఎవ్రీ ఓట్ మ్యాటర్స్, మేక్ ఇట్ కౌంట్. రాబోయే 2 రోజుల ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటేసి ఓటు హక్కు వినియోగించుకొని ఎవరికైతే వేయాలి, మన ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది చూసుకొని ఓటేయాలనేసి నీట్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ 2 రోజుల్లో ఈ సినిమా చూస్తే కానీ ఇంకా బాగా ఇదేలాగా అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చెప్పండి, ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు అనేది ఎంతో కీలకం. ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకుంటేనే మంచి నాయకుడు వస్తాడు, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేసి ఇప్పటి నుంచే చెప్తున్నారు. అంటే అలాంటి సందేశం ఈ సినిమాలో మీకు కనిపించిందే? ఈ మూవీ పరంగా జర్నలిజం అనే జర్నలిస్టు అనుకుంటే ఏదైనా సాధించగలరనేసి ఈ మూవీ పరంగా మనకు అందరికీ తెలియజేయడం జరిగింది. అది జై రోహిత్, జై జై రోహిత్. ఓకే, మీరు చెప్పండి, అంటే నారా రోహిత్ గతంలో ఎన్నో రకాల సినిమాలు చేశారు, లవర్ బాయ్గా చేశారు, యాక్షన్ సంబంధించిన సినిమాలు చేయడం జరిగింది. ఇందులో ఆయన ఒక ప్రధానమైన పాత్ర పోషించారు. అంటే జర్నలిస్ట్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయి, సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు జనం అనేది, ఎలా నచ్చింది ఆ రోల్లో నారా రోహిత్ని మీరు చూసినప్పుడు? అన్నగారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అదేవిధంగా చూస్తే జర్నలిజం బతుకుండి నిజం బతుకుంది, జర్నలిజంలో నిజం ఉంటుంది అని ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క యువతి యువకులు వచ్చి చూసి ఆ సినిమాను ఆదరించాలనేదిగా కోరుకుంటున్నాము. జై రోహిత్. ఏం నచ్చింది మీకు సినిమాలో, ఏం నచ్చింది మీకు అసలు? నిజం సినిమాలో నిజం బతకాలి. మనకి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతోమంది కొద్దిగా అటు ఇటు చేస్తుంటారు, అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడా జర్నలిస్ట్ అనేవాడు ఒక నిజం చెప్పి బయట జనాలకి చూపించే రకంగా ఓరియంటెడ్గా ఉంది మూవీ, చాలా బాగుందండి. ఓకే, మొత్తం మీద TV5 మూర్తి మొదటిసారి డైరెక్టర్గా ప్రస్తుతం ఈ సినిమా ప్రతినిధి 2ను చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా అద్భుతంగా ఉంది, సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారంటూ అభిమానులు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మొదటి షోలోనే పూర్తిగా సినిమా టికెట్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. మిగిలిన షోలకు సంబంధించి ఇప్పటికే టికెట్ల మొత్తాన్ని కూడా కృష్ణతేజ తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్ల యాజమాన్యం విక్రయించేసింది. అంటే ఆ స్థాయిలో సినిమా ప్రజలను ఆకట్టుకుంటుందని మనం స్పష్టంగా కూడా చెప్పచ్చు. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, TV5 తిరుపతి.